అమలాపురం పెట్టలదారులు వచ్చేసి ఏమన్నా మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి ఏం లోటు లేదని మరి మా ఇంట్లో ఏట్లు పోయి కోట్లు దానికి వచ్చారు. మరి కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయండి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయండి, ఏరుంటే ఎలకలు తినేస్తున్నాయండి, పదులుంటే పందులు తినేస్తున్నాయండి, ఆఖర చిల్లరుంటే చీమలు తినేస్తున్నాయండి. మరి తినడానికి మాత్రం నెత్తి మీద పొచ్చి తప్ప ఏం మిగలట్లేదు, అందుకే ఇటు పడి వచ్చేసేవాడు. మరి నిన్న కాక మొన్న మా ఇంట్లో పెళ్ళాడు. మరి పెళ్లి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి, బీరకాయ తింటే బీసుకుపోతున్నారండి, మరి చిక్కుడు ఏ కూరతంటే చిక్కుపోతున్నారండి, ములక్కాయ తింటే ముదురుకుపోతున్నారండి, గోంగూర తింటే గోక్కుంటున్నారండి, పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఏంటి రేసి కిరసనాలు పోసి పెట్టాడు. మరి తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురు మంచానికి కలుసుకున్నారండి. ఎవరు మరి మా ఇంట్లో ఏపరాళ్ళు దెబ్బలాడుకుంటే నాపరాలు పోయిపోతుంది. మరి మా ఇంట్లో మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 20-30 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరిని ఒడ్డు చేస్తున్నామండి. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్తకుప్పలో పడేసేవాడిని, కోడి పిల్లలు నూకలు లేకట్ట వచ్చేవాడిని. మీరు ఒక 20-30 ఇస్తే పోతా కాకినాడెళ్ళి కాపీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్రా పేపర్లో ఇచ్చేస్తాను. మరి మీకేమైనా ఫ్యాక్టరీ కావాలండి చెప్పండి. మరి గుడ్లు ఫ్యాక్టరీ మాదేనండి, దుబాయ్లో దూద్ ఫ్యాక్టరీ మాదేనండి, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేనండి, పామర్లో పందికొక్కుల ఫ్యాక్టరీ మాదేనండి, అవసరమైతే ఇజావాడ కృష్ణానదిలో సగం వాటా వరకు మాదేనండి. మరి మీకేమైనా కావాలంటే రీపులు లేని పెన్ను తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చేస్తామండి. మరి మా ఇంట్లో పెళ్ళళ్ళకి పేరంటాలు ఉన్నారండి, ముక్కు లేని ముసలమ్మ, నడువు లేని నాగమ్మ, ఏలు లేని ఎంకాయమ్మ ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు పెళ్ళళ్ళకి పేరంటాలండి. మా వీళ్ళు ముగ్గురు చీరలో అంటున్నారని చెప్పేసి నాకు తెలిసిన ఎర్రకన్ దగ్గరికి తీసుకెళ్లి ముడి చుట్టూ 3 వాతలు పెట్టించామండి. మరి తెల్లారకల్లా వాతలు ఎర్రకంది పేరండి. మరి పొద్దున్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయాలండి. మరి ఆయన ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడిపప్పు అంత జీప్ వేసుకుని తూటికర్ర అంత తుపాకీ తీసుకుని బయలుదేరామండి. మరి జీడిపప్పు అంత జీప్లో డీజిల్ అయిపోయిందని చెప్పి జీప్ వెళ్ళిపోయి చెరువులో పడిపోతే నేను వచ్చి అక్కడ పడిపోయినండి. మీరు మరి మాకు ఇచ్చే మావులు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి పోయి వెళ్తామండి. మరి మేము మీలో ఒక పెద్ద పెద్ద డాబాలు కడతామంటే కింద పునాదులు లేవండి, పైన టాపులు లేవండి, మా డాబాలు ఎప్పుడు గాలి లేకుండా ఉంటాయండి. మరి తాటాకైతే గలగలంటుందని ఇటుకే తిరిగిపోతుందండి, జమ్మ అయితే జారిపోతుందని, పెంకైతే పేలిపోతుందండి, నాపరాదం అంటే నలిగిపోతుందండి. అందుకని చెప్పి మా కలెక్టర్ గారు భలే కలపలకను పెట్టారండి. మీరు మరి ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి, జిల్లేడు కలపండి, ఒరిగడ్డు వాసాలండి, దొంగ దూలాలండి, చీపురు పొలతో కిటికీలండి, పైన కోడి పీతో స్లాపండి. మరి పైన కోడి పీతో స్లాప్ ఎందుకంటారో, వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వచ్చిందండి. మరి నిన్న కాకమోనో మరి 1947లో జరిగిన మరి యుద్ధంలో నేను కూడా బాగా పోరాడానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వద్దన కొద్ది అడుగులేని లారీ మీద 66 కోట్లు పంపించారండి, మూతులేని బస్సు మీద 33 కోట్లు పంపించారండి. మా డబ్బంతా ఇంట్లో ఉంటే ఎలకలు కొట్టేస్తున్నాయి, ఇంటి అర్హమలు పెడితే ఏగలు తినేస్తున్నాయి, బ్యాంకులో అయితే వడ్డీ సరికి ఎత్తలేదని చెప్పేసి వత్తా మన ఊరంతా పనిచేసేవాళ్ళు. మరి మరి మీకేమైనా డబ్బుకే ధాన్యానికి ఏమో లోటుగా ఉండి చెప్పండి. మీరు వెళ్ళి 10 ఇంటికి పంట చేయలో కూర్చొని రీపులు లేని పెన్నుతో నెంబర్ లేని ఫోన్ చేయండి, మా వాడు పంపించేస్తారండి. మరి 10 రూపాయల బిల్ల మీద 66 కోట్లు పంపేస్తారండి, పావులా బిల్ల మీద 10 కోట్లు పంపేస్తారండి. మా డబ్బంతా 3 ఇంటికల మురుకాల మునుగుద్దని, 7 ఇంటికల ఏట్లో తెలియదండి, సాయంత్రం కాలం మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసిద్దండి మా డబ్బంతా. మరి మీకేమైనా సినిమాలు చూడాలంటే చెప్పండి, ఏట్లో టికెట్లు అని నూతులో సినిమా అండి, వెళ్తామే కానీ వత్తం ఉండదండి. మరి వత్తా మీకేం తీసుకురాకపోతే మీరు అలా సెల్ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో తీస్తా బాధపడిపోతారని చెప్పేసి మరి చిరంజీవి షర్ట్లు, ఎన్టీఆర్ షర్ట్లు, బాలకృష్ణ బండీలు, పెద్ద ఎన్టీఆర్ లుంగీలు, నాగార్జున ప్యాంట్లు, అల్లోజిన ప్యాంట్లు, రామచరణ షర్ట్లు తెచ్చేసాను. మరి మీదే చక్కయ్య గారు తేపితే అక్కయ్య గారు ఇంట్లో చికెన్ కూర ఉంటా బాధపడిపోతారని చెప్పేసి సూర్య గారి చీరలు, విజయ్ గారి చీరలు, తమన్నా చీరలు, అనుష్క చీరలు, శ్రీదేవి చీరలు, నాగమా నగలు తెచ్చేసాము. మరి మీరు 10-20 ఇస్తే పక్క కోట్ల గారు టిఫిన్ చేసి వస్తామండి, ఈరోజు విమానం మేంచి బట్టలు దిగిపోతుంది. అదే మరి ఏమంటే సార్ తప్పుకోండి సార్, మాకు గన్న పేలిపోతుందండి, ముందు 3 కిలోమీటర్లు లేక 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మరి బుల్లెట్స్ లేకుండా మాకు గన్న కాల్ చేస్తుందండి, మాకు గన్న ఆఫ్ చేయమంటారా సార్, మోప్ చేయమంటారు. మా గన్న ఆఫ్ చేస్తే 6,000 అండి, మోపు చేస్తే 3,000 అండి, వెనక్కి వెళ్తే 7,000 అండి, పైకి వెళ్తే 10,000 అండి. మరి మా గన్నకు లైసెన్స్ లేదండి, కాలిస్తే కేసు లేదు. మరి మా గన్నలో ఉప్పు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేలుతాడు. మా గన్న అసలు ముందు నుంచి పెళ్ళండి, వెనక నుంచి పేలుతాడు. మరి మా గన్న చూసి మా గన్న పేరు టైమింగ్ తెలుసుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఆయన విమానం వేసుకొని నా గన్నమ్మని చెప్పి నా గుడి చుట్టూరు 5 సార్లు విమానం వేసుకొని తిరిగారండి. అయినా ఇవ్వలేదండి, మా తుపాకి అంత గొప్ప తుపాకి అండి. మరి మా ఇంట్లో గారెలు తింటే గగ్గలు నొప్పని, బూరులు తింటే బొగ్గలు నొప్పని చెప్పి మా తాత వచ్చారండి, ఒక బొరలు తెచ్చిపెట్టాడు. తిన్నాక 32 కోట్లు ఊడిపోయింది. అదే మరి మా ఊళ్ళో ముసలాళ్ళకు పోటీలు పెడితే పైన ఉన్న ముసలమ్మ పావలా ఇచ్చి పంపించామని, కింద ఉన్న ముసలమ్మ ప్రైజ్ ఇచ్చి పంపించేవాడి, మిగిలిన ముసలాళ్ళందరినీ మూటలు వేసి మూతి కట్టి మోపుదేవి గుడికి ఆడబడేసి వచ్చేవాడి. అదే ధర్మశ్రీ సార్, నిన్న జరిగినటువంటి సంఘటనలో యాక్చువల్గా అసెంబ్లీ టైం అయిపోతుందని నేను అదే గేట్లో కూడా వస్తున్నాను సార్. వీళ్ళు మూకుమ్మడిగా పెద్ద మంది మార్బా ఒక ఆయన గట్టోజ్గొజ్జులో ఎలా పక్కన నడుస్తున్నాడని, పెద్ద ఎత్తు మనిషి, చాలా లావు మనిషి, అందరికన్నా గట్టోజ్గొజ్జులు
ఒక ఆయన అంటాడు ఏదో నెంబర్ వన్కి వెళ్తున్నట్టు ఇలా అంటాడండి. ఒక ఆయన నేను ఇంకా ఎందుకని కారు దిగేసి పక్కంటే వచ్చేస్తుంటే ఇంకొక ఆయన నెంబర్ టూకి వెళ్తున్నట్టు ఇలా అంటున్నాడండి. అంటే మేము పక్కన ఉన్నాము సార్, 1, 2 అన్నీ అప్పుడే మమ్మల్ని చూసిన అన్నీ కనిపించాయి, ఇలా వస్తున్నారు సార్. ఏంటి ఇలా వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఏదో గలాటా సృష్టించి అలా ప్రతిరోజు ఉబలాటం పడ్డమే వీళ్ళ తాలూకు ఆలోచన సార్. అంతమించి ఇదేదో సాధించేద్దామని కాదండి. నిన్న వచ్చేటప్పుడు మొత్తం అందు కూడా అక్కడ నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే 20 మంది కూడా లేరండి. ఇంకొక ఆయన చూస్తుంటే మధ్యలో వస్తుంటే ఒక కెమెరా వస్తుంటే ఆ కెమెరా కూర్చొని అత్యత మన కెమెరాలు రాలేదు ఆగండి ఆగండి అన్నట్టు కాదు, కాదు మన టైం అయిపోతున్నట్టు కాదు, మన క్లెయిమ్ చెప్పాలి ఇంకొకడు, లేదు మన టైం అయిపోతుంది ఈ ఇంతలోకి పెద్దబాబు వచ్చాడు ఇంకా చిన్నబాబు రాలేదని అక్కడ ఆగారండి. ఏంటి ఎలా ఆగారు, మాకు చోటు ఎవరు బయట తప్పించుకొని వద్దామంటే, ఎందుకంటే అలా తప్పించుకొని అలా మొత్తాన్ని ముందుకు వచ్చిన తర్వాత ఏంటంటే వెనకాతలు కొంతమందిని బయట వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు సార్, దయచేసి అది కూడా కెమెరా మీరు ఒకసారి ఆ విజువల్స్ తెప్పించుకుంటే మంచిదండి. బయట వాళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు సార్ అక్కడ. ఏంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు ఈ గేట్లో రావడానికి వస్తున్నారేంటని తప్పించుకొని వచ్చిన తర్వాత మీరు కూడా ఎంత గౌరవంగా, నేను ఆను రామనారాయణ రెడ్డి గారు కొత్తను ఆల్రెడీ స్టార్ట్ అయింది, సంబంధిత మంత్రి కూడా మాట్లాడుతుండగా మళ్ళీ వచ్చే విధానం కూడా మీరు చూసారా లేదా సార్, హౌస్లోకి సభలోకి వచ్చిన వెంటనే అది కూడా ఎలా వస్తుంటే మీరు నిజంగా కొచ్చిన వారు అసలు ఆన్సర్ సగం అవుతుండగా మళ్ళీ ఇమీడియట్ వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏదో జరిగిపోయింది అనుకుంటే ఏది జరగలేదండి. ఇదంతా ఏంటంటే ఏదో రకంగా ఒక ఆయన ఏమంటాడు, నేను పేషెంట్ నండి, పేషెంట్ కాబట్టి ఎలా వచ్చేస్తున్నాను ఒక ఆయన, లేదని మేము పేషెన్సీగా ఉన్నామని ఇంకొక ఆయన, లేదు కొంత న్యూసెన్స్ చేద్దాం అనుకున్నాను ఒక ఆయన, పేషెంట్ అని ఆయన వాళ్ళు వాళ్ళే, పేషెంట్స్ అని వాళ్ళు వాళ్ళే, న్యూసెన్స్ చేస్తున్నటువంటిదే వాళ్ళే, ఇన్ని చేస్తూ కూడాటంటే ఇక్కడ మాట్లాడుతున్నాను మాస ఇప్పుడు ఇందా మాట్లాడుతుంటే మాట ఎలా ఉందండి. అక్కడ ఏంటంటే ఒక ఆయన అక్కడ చూశారు క్లియర్గా ఆ గోసలో ఆ భాషలో ఏం కనిపిస్తుందండి, భాష కనిపిస్తుంటే ఎక్కడన్నారని ఇంకొక ఆయన అంటాడు క్లియర్గా, కళ్ళు కట్టినట్టు క్లియర్ కనిపిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లేట ప్రతిరోజు కూడానండి, ఈ రోజు కాదు ముందు రోజు కూడా అంతే, ఏదో ఒక రోజు ఉల్లిపాయల గురించి ఓ రోజు ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి హౌస్ని నడవనేయకుండా చేయాలి, ఓ న్యూసెన్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలి. నిన్న చూసే పుంజులు లేరండి అక్కడ, వెనకాల ఉన్నటువంటి వాళ్ళు లేరు, కానీ ఏంటంటే ఏదో 151 మందిని అరికెట్టడం దీంతో అలాగేటంటే బయటకు ప్రజలను మభ్యపెట్టాలని ఉద్దేశం చేస్తున్న ప్రక్రియకి మాత్రం ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కానీ సభా సాంప్రదాయాలు వారు సృష్టించినటువంటి విధానాలు క్లియర్గా నిన్న బుగ్గన గారు తల్లికి ఉగ్గుపాలు పెట్టినట్టు క్లియర్గా అన్ని వివరించి చెప్పారు మీరు ఫ్రేమ్ చేసినటువంటి సిద్ధాంతాలని. అవి కూడా వాళ్ళకే అవి నత్తక ఏదో రకంగా పైతే సాధిద్దాం అనుకున్న దాని విషయంలో మీరు సరైన యాక్షన్ తీసుకోవాలని మాత్రం మనం చేస్తున్నాను అని చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.